హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా ఏఎస్ఓకి అవసరమైనటువంటి స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో కాలశ్రేణుల అంశాలు, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, కాలశ్రేణుల ఇంట్రడక్షన్కి అనుబంధంగా వీడియోలు అందిస్తున్నాము. మరి ఇవి చాలా ముఖ్యమైనటువంటి భాగాలు, జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాలశ్రేణులలో పరిణమించే మార్పులను 4 రకాలుగా చెప్తారు. అవి ఏంటండి అంటే, దీర్ఘకాలిక ప్రవృత్తి, సెక్యులర్ ట్రెండ్ అంటారు, ఋతుగత విచరణాలు, సీజనల్ వేరియేషన్స్, చక్రీయ విచరణాలు, సైక్లికల్ వేరియేషన్స్, క్రమరహిత విచరణాలు, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. మరి ఈ వీడియోలో దీర్ఘకాలిక ప్రవృత్తి, సెక్యులర్ ట్రెండ్ గురించి నేర్చుకుందాం. మరి దీర్ఘకాలానికి చెందిన దత్తాంశంలోని విలువలు క్రమంగా పెరుగుతున్నాయో లేదా తగ్గుతున్నాయో ప్రవృత్తి తెలుపుతుంది. దీర్ఘకాలంలో చలరాశి విలువలు పెరుగుతున్నట్లయితే, ఆ చలరాశులు ఊర్ధ్వ ప్రవృత్తి కలిగి ఉన్నట్లుగా, తగ్గుతున్నట్లయితే చలరాశులు అధో ప్రవృత్తిని కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఊర్ధ్వ అంటే పైకి, అధో అంటే క్రిందికి అని గమనించాలి. కావున దత్తాంశంలో క్రమబద్ధంగా ఏర్పడే మార్పులను ప్రవృత్తి విశదీకరిస్తుంది. ఆకస్మికంగా క్రమరహితంగా ఏర్పడే మార్పులను ప్రవృత్తి తెలియచేయదు. ప్రవృత్తి అధ్యయనం వ్యాపార ఆర్థిక రంగాలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. వ్యాపారపరమైన నిర్ణయాలు అనగా ఉత్పత్తి ఎంత ఉండాలి, అమ్మకాలు ఎంత ఉండాలి, ధర పెరిగే తగ్గే ధోరణిలు అధ్యయనం చేసి చాలా కీలకంగా చెప్పవచ్చు. అయితే దీర్ఘకాల ప్రవృత్తిని చేయడంలో, విశ్లేషణ చేయడంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అవి ఏంటివండి అని కనుక తీసుకున్నట్లయితే, ఒకటి, ప్రవృత్తి అనేక విషయాలపై ప్రభావితం చెందుతుంది. వాటి ప్రభావం స్థిరంగా ఉండవచ్చు లేదా దీర్ఘకాలంలో కొద్ది మార్పుతో అయినా ఉండవచ్చు. సాధారణంగా దేశ జనాభాలో మార్పు ప్రజల అలవాట్లు, రుచులు మొదలగునవిగా పేర్కొనవచ్చు. రెండోది కనుక తీసుకున్నట్లయితే, కాలశ్రేణుల విలువలు పెరగడానికి తగ్గడానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రవృత్తి ఉంటుందని భావించకూడదు. ఎందుకనగా ఒక్కొక్కప్పుడు కాలశ్రేణులలోని విలువలు ఒక స్థిరాంకానికి కొంచెం అటు ఇటుగా మారుతుండవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, ఉష్ణోగ్రతగా చెప్పవచ్చు. అదే మూడవది కనుక తీసుకున్నట్లయితే, దీర్ఘకాలంను ఖచ్చితంగా నిర్వచించడం కష్టతరం. దత్తాంశ స్వభావం బట్టి ఈ చలరాశి విలువలు దీర్ఘకాలానికి సంబంధించినవని నిర్ణయించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో వారం రోజులు లేదా కొన్ని గంటలు కూడా దీర్ఘకాలంగా పరిగణించవచ్చు. వాటికి ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే, రోగి నాడిని ప్రతి 2 గంటలకు పరీక్షించడం. నాలుగవది కనుక తీసుకున్నట్లయితే, కాలశ్రేణుల విశ్లేషణలో దీర్ఘకాలిక ప్రవృత్తి విలువలను సామాన్య విలువలుగా తీసుకుంటాం. కావున ఈ విలువల ఆధారంగా దత్తాంశాన్ని ప్రభావితం చేసే మిగతా శక్తులను అధ్యయనం చేయడం. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే, ఈ దీర్ఘకాలిక ప్రవృత్తి రకాలు 2 రకాలుగా పెరుగుదల తగ్గుదల అనుసరించి వర్గీకరించవచ్చు. దాంట్లో కనుక తీసుకున్నట్లయితే, లీనియర్ ప్రవృత్తి, లీనియర్ ట్రెండ్. రెండవది నాన్ లీనియర్ ప్రవృత్తి, నాన్ లీనియర్ ట్రెండ్. మొదటగా లీనియర్ ట్రెండ్ గురించి నేర్చుకుందాం. కాలశ్రేణులకు సంబంధించిన సమాచారాన్ని గ్రాఫ్ పై సమర్పించినప్పుడు సరళ రేఖ ఏర్పడినట్లయితే దాన్ని లీనియర్ ప్రవృత్తిగా చెప్పవచ్చు. కాలశ్రేణుల లీనియర్ని ప్రవృత్తి పటాలు కనుక గమనిస్తే, మొదటి దాంట్లో
ఓ నుండి వైకి పైకి వెళ్తూ ఉంది, దాన్ని ఊర్ధ్వ ప్రవృత్తి అంటాము. రెండవ దాంట్లో చూసినట్లయితే వై నుండి ఎక్స్కి దిగువకు రావడం జరుగుతుంది, దాన్ని అధోముఖ ప్రవృత్తి అంటాం. దాన్ని కనుక గమనించినట్లయితే సరళ రేఖ వై నుండి కుడివైపు పై దిశగా ఏర్పడితే ఊర్ధ్వముఖ ప్రవృత్తిగా పేర్కొనవచ్చు. వై నుండి కుడివైపు క్రింది దిశగా ఏర్పడితే అధోముఖ ప్రవృత్తిగా పేర్కొనవచ్చు. కొన్ని సందర్భాలలో సరళ రేఖకు సమీపంలోనే విలువలు కేంద్రీకృతంగా కావచ్చు. అవి ఎలానో చూద్దాం. ఇప్పుడు చూడండి, వై నుండి ఓ నుండి వైకి, వై నుండి ఎక్స్కు వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా విలువలు రావడం జరుగుతూ ఉంది. మరి మనం ఇప్పుడు కనుక గమనించినట్లయితే నాలుగు ప్రవృత్తులు కాలశ్రేణుల బోగట్ట పెరుగుదల లేదా తగ్గుదల స్థిరంగా ఉండడం జరుగుతుంది. కావున భవిష్యత్తు కాలానికి సంబంధించిన విలువలు సులభంగా అంచనా వేయవచ్చు. మరి ఇంకొక కనుక తీసుకున్నట్లయితే నాన్ లీనియర్ ప్రవృత్తి, కాలశ్రేణుల దత్తాంశాన్ని గ్రాఫ్ కాగితంపై సమర్పించినప్పుడు సరళ రేఖ ఏర్పడకుండా ఒక వక్రరేఖ ఏర్పడితే ఆ ప్రవృత్తిని నాన్ లీనియర్ ప్రవృత్తిగా తెలియజేస్తుంది. మరి ఇక్కడ మూడు ఉన్నాయండి. మొదటి దాంట్లో లెఫ్ట్ టు రైట్ మూన్ షేప్ పైకి ఉంది, తర్వాత రెండవ దాంట్లో వై టు ఎక్స్ డౌన్ మూన్ షేప్లో ఉంది, తర్వాత థర్డ్ దాంట్లో మరి అప్ అండ్ డౌన్స్లో వెళ్తూ ఉంది. మరి ఈ మూడు ఉదాహరణలు కనుక గమనిస్తే సరళ రేఖ ఏర్పడలేదు మనకి. ఇలాంటి ప్రవృత్తి పెరుగుదల రేటు అసమానంగా ఉండటం వలన భవిష్యత్తు కాలపు అంచనాలను సరిగ్గా వేయడం జరగదు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ ప్రవృత్తి ఉపయోగాలు ఏంటివి అనేవి మనం నేర్చుకుందాం. ఒకటి, అధ్యయనం చేస్తున్న విషయానికి సంబంధించి ప్రవర్తనా సరళిని అవగాహన చేసుకోవచ్చు. వ్యాపారస్తులు భవిష్యత్తు కాలానికి ఇన్వెంటరీ, ఉత్పత్తి అమ్మకాలు మొదలగు అంశాల గురించి సరైన ప్రణాళికీకరణ చేసుకోవచ్చు. ఆర్థికవేత్తలు కూడా దేశానికి సంబంధించిన ఆర్థిక విధానాలు ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుంది. రెండు లేదా అంతక మించిన కాలశ్రేణుల మధ్య పోలికను జరిపి వ్యత్యాసాలను అధ్యయనం చేసి అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మూడు, కాలశ్రేణులలోని స్వల్పకాలిక మార్పులను అధ్యయనం చేయడం వీలు కలుగుతుంది. ఋతుగత మార్పులు, చక్రీయ మార్పులు, క్రమరహిత మార్పులు అధ్యయనం చేయవచ్చు. నాలుగు, భవిష్యత్ విలువలను అంచనా వేయడానికి గాను అంతర్నివేశనం చేయవచ్చు. అదేవిధంగా దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో కూడా నెక్స్ట్ పద్ధతులు అందిస్తాము. కాబట్టి ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.